హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము, మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మైసూర్ పాక్ చేస్తున్నాను, చూడండి నేను ఎలా చేస్తానో. నచ్చితే మీరందరు ట్రై చేయండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఇలా గుల్లగా ఉండే మైసూర్ పాకు. ఈ మైసూర్ పాక్ చేసుకోవడానికి నేను 1 గ్లాసు శనగపిండి తీసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత గ్లాసు మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. నేను చిన్న గ్లాస్తో చేస్తున్నాను. ఈ చిన్న గ్లాస్తో 1 గ్లాసు శనగపిండి తీసుకున్నాను. 2 గ్లాసులు షుగరు, 2 గ్లాసులు నెయ్యి తీసుకోవాలి. ఇదే కరెక్ట్ మెజర్మెంటు, నేను ఇలాగే చేస్తాను. చాలా బాగా వస్తుంది, చాలా కరెక్ట్గా వస్తుంది గుల్లగా. మనం సాఫ్ట్గా చేసుకోవాలన్నా కూడా సాఫ్ట్గానే చేసుకోవచ్చు, గుల్లగా చేసుకోవాలైనా గుల్లగా చేసుకోవచ్చు. ఇంకా శనగపిండి నేను జల్లెడ పడుతున్నాను, ఎందుకంటే చిన్న చిన్న ఉండలుగా ఉంటుంది కదా, ఆ ఉండలన్నీ మనము చిదిపేసుకొని జల్లెడ పట్టుకుంటే ఈవెన్గా అంతా మిక్స్ అవుతుంది మనము మైసూర్ పాక్ చేసుకున్నప్పుడు. అందుకే జల్లెడ కంపల్సరీ పట్టుకోవాలి. ఇది ఫ్రెష్ పిండే, కానీ జల్లెడ పడుతున్నాను ఎందుకంటే చిన్న చిన్న ఉండలుగా ఉంటుంది కదా. మళ్ళీ మనము షుగర్ పాకంలో వేసుకున్నప్పుడు ఉండలుండలు తొందరగా మిక్స్ కాదు. ఇప్పుడు 2 గ్లాసులు షుగర్ తీసుకున్నాను. 1 గ్లాసు అదే గ్లాస్తో 1 గ్లాసు నీళ్లు పోసాను. ఈ షుగర్ కరిగేంత వరకు మనము కరిగించుకోవాలి. ఒక మందంగా ఉండే కడాయి తీసుకోవాలి. చూడండి, ఇట్లా నేను నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. మందంగా ఉండాలి, డేక్ష అయినా కానీ మందంగా ఉండాలి. పల్సగుండేది తీసుకుంటే తొందరగా మాడిపోతూ ఉంటుంది. నేను కడాయి తీసుకున్నాను, బాగా థిక్గా ఉండే కడాయి తీసుకున్నాను. షుగర్ ఏమీ పాకం రానవసరం లేదు, ఊరికే కరిగితే సరిపోతుంది. షుగర్ అంతా మెల్ట్ అయితే 2 గ్లాసులు షుగర్ తీసుకొని 1 గ్లాసు నీళ్లు పోసాను. చూడండి, షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి. ఇది ఆవు నెయ్యి. ఆవు నెయ్యితో చేసుకుంటే షాప్లో లాగా మంచి కలర్ వస్తుంది. నేను ఇంతకుముందు గేదె నెయ్యితో చేసేదాన్ని, అది కొంచెము బ్రౌన్ కలర్లో వస్తుంది. టేస్ట్ అయితే 2 ఒకటే. ఆవు నెయ్యితో చేసుకుంటే షాప్లో లాగా మంచి కలర్ వస్తుంది, అందుకే నేను ఆవు నెయ్యితో చేస్తున్నాను. ఇంకా 2 గ్లాసులు నెయ్యి వేసుకోవాలి. మీకు లేనప్పుడు 1 గ్లాసు నెయ్యి, 1 గ్లాసు నూనె అయినా రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. నూనెతో కొంచెం నూనె వేసినా కానీ అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ నేను పూర్తిగా నెయ్యితోనే చేస్తున్నాను. లేని వాళ్ళు నూనెతో అయినా చేసుకోవచ్చు. ఇంకా 2 గ్లాసులు షుగరు, 2 గ్లాసులు నెయ్యి వేశాను, 1 గ్లాసు నీళ్ళు. ఇంకా ఈ 2 కలిపి బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనము శనగపిండి వేసుకోవాలి. 1 గ్లాసు శనగపిండి తీసుకున్నాను కదా, జల్లి పట్టుకున్నాను, అది వేసుకోవాలి. చూడండి, 2 బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం శనగపిండి వేసేసుకోవాలి. ఇంకంతా ఒకేసారి వేసుకొని మనం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే బాగా మిక్స్ అయిపోతుంది అంతా. చూడండి, ఆవు నెయ్యితో అయితే ఇలా యెల్లో కలర్లో వస్తుంది మైసూర్ పాకు, చాలా బాగుంటుంది కలరు. మనము గేదె నెయ్యితో అయితే కన్నా కొంచెం కలరు బ్రౌన్ కలర్లో ఉంటుంది, గోల్డ్ కలర్లో. టేస్ట్ 2 ఏది చేసుకున్నా కానీ టేస్ట్ అయితే ఈక్వల్గానే ఉంటుంది, ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా. ఇంకా బాగా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి, మీడియంలో కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చి కొంచెం పొంగుతున్నట్టు, బుడగలుగా పొంగుతున్నట్టు వస్తుంది కదా, అప్పుడు మనము ట్రేలో వేసుకోవాలి. చూడండి, ఇది నేను ట్రే తీసుకున్నాను. లేకపోతే మనము ప్లేట్లైనా, ట్రే లేని వాళ్ళు ప్లేట్లైనా, స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా కొంచెం అంచులు ఎత్తుగా ఉండే ప్లేట్లో వేసుకోవాలి. వేసుకునే ముందు ఇలా మనము
నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అంత రాసుకోవాలి ప్లేట్కి. చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మైసూర్పాకు మళ్ళీ ప్లేట్లోంచి తీసేటప్పుడు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ట్రేకంతా నెయ్యి పూశాను, నెయ్యి అయినా నూనె అయినా పూసుకోవచ్చు. చూడండి ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. చూడండి బుడగలు బుడగలుగా పొంగుతున్నట్టుంది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ 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 ఉంటే ఈ కన్సిస్టెన్సీ చూడండి, కడాయి కూడా వదిలేస్తూ ఉంది. థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది, కొంచెం పొంగుతున్నట్టుంది చూడండి. ఇలాంటప్పుడు మనము ప్లేట్లోకి వేసుకోవాలి, ట్రేలోకి, నెయ్యి రాసిన ట్రేలోకి వేసుకోవాలి. చూడండి ట్రేలోకి వేసేస్తున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే పెద్ద గ్లాస్ మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. ఏ గ్లాస్ మెజర్మెంట్ పెట్టుకుంటే ఆ గ్లాస్తో ఒక గ్లాసు శనగపిండి, రెండు గ్లాసులు చక్కెర, రెండు గ్లాసులు నెయ్యి, ఇదే మెజర్మెంటు చేస్తే కరెక్ట్గా వస్తుంది. షాప్లో లాగా చాలా బాగు వస్తుంది మైసూర్పాకు. ఇంకొక 2 నిమిషాలు, ఒక 5 మినిట్స్ తర్వాత మనము ముక్కలుగా కట్ చేసేసుకోవాలి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే. ఇంకా చల్లగా అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం ఇలా గీతలు పెట్టేసుకుంటే, చల్లగా అయిన తర్వాత ప్లేట్ తిరగతిప్పితే మనకి పీసులు కరెక్ట్గా వచ్చేస్తాయి. మనము ప్లేట్నిది ట్రేని బోర్లిచ్చి కొంచెం ట్యాప్ చేసామంటే పీసులు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. వేడిగా ఉన్నప్పుడే ఇలా గీతలు పెట్టుకోవాలి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనము కట్ చేసుకోవాలి. నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను, కావాలంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి అన్ని పీసులు ఇలా గుల్లగా వచ్చింది. మనకి గుల్లగా కాకుండా షాప్లో లాగా సాఫ్ట్ మైసూర్పాకు కావాలంటే కొంచెం ముందే ట్రేలో వేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది, అప్పుడు గుల్లగా రాదు. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.